హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదండి. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపించిందండి. వర్షంలో బయటికి వెళ్ళి ఏం తింటామని, ఇంట్లోనే ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఆనియన్స్ కనిపించాయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్ట్రీట్ స్టైల్లో ఆనియన్ పకోడా చేసుకుందామని ఇంకా రెడీ అయిపోయా. దీనికోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 బౌల్ శనగపిండి, ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపు పెట్టుకున్న తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కక ఇలా చిన్న చిన్నగా పకోడాల కింద వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పకోడా వేసుకొని తింటే భలే ఉంటుందండి. చూసారండి, ఇంకా మన ఆనియన్ పకోడా అనేది రెడీ అయిపోయింది. బై ఫ్రెండ్స్.